మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోనే నర్సంపేట పట్టణంలో ఉన్నాము. ఈ నర్సంపేట పట్టణం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ నర్సరీలో ఉన్నాము. ఈ నర్సరీలో గత కొన్ని రోజుల క్రితము కొన్ని వేల సంఖ్యలో మొక్కలు వచ్చాయి. అంటే గత ప్రభుత్వం నుంచి హరితహార పథకం కింద కొన్ని వేల సంఖ్యలో మొక్కలు వచ్చాయి. కానీ ఆ మొక్కలకి నీరు పట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు. అంటే అధికారులు కింద ఉన్నటువంటి స్టాఫ్, ఈ నర్సరీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇక్కడ పనిచేసే వ్యక్తులు నిర్లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కొన్ని వేల సంఖ్యలో ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్లో, ఈ చెట్లు గత కొన్ని రోజుల క్రితం వచ్చినటువంటి చెట్లు. కానీ ఈ చెట్ల యొక్క ఈ చెట్లకి నీళ్లు పట్టలేక ఈ చెట్లు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. అంటే మీరు చూసుకోవచ్చు అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ ఎలా ఉందో. అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ శాఖ అధికారులు, వాటి కింద పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ నర్సరీని చూసుకోవాలి, అంటే ఈ చెట్లని హరితహార పథకం కింద ఈ చెట్లని సద్వినియోగపరచాలి, ఈ చెట్లను పెట్టించాలి. కానీ ఇవి వచ్చి గత కొన్ని రోజులు అవుతున్నా కానీ ఇక్కడ నీళ్లు పట్టలేక ఈ చెట్లు ఎండిపోయే పరిస్థితి చేరుకున్నది. ఇది మనం ప్రస్తుతం ఇదే నర్సరీలో ఉన్నాము. ఈ నర్సరీలు ఇంకా చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ మొక్కలు చూసుకోవచ్చు, ఇవి ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఈ మొక్కలు కానీ ఇటు పక్కన, నిన్నటి రోజు కూడా అక్కడ ఒక లోడ్ దిగిందండి, లారీలో ఒక లోడ్ దిగింది. మీరు అక్కడ చూసుకోవచ్చు, ఆ కుప్ప పెట్టి అక్కడ ఉంది. ఆడ మీరు చూడండి, ఆ చెట్లు మూలన పడేసి ఉన్నాయి. కానీ ఎవ్వరు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిబ్బంది వాటికి నీళ్లు పట్టే దాఖలాలే కనపడట్లేదు. నీళ్లు పట్టలేక అవి ఎండిపోయే పరిస్థితిలో అవి ఉన్నాయి, వాటిని పట్టించుకోవట్లేదు. వీళ్ళ నిర్లక్ష్యం ఎంతగా కనపడుతుందో ఇక్కడ నర్సంపేట పట్టణంలో ఉన్న మున్సిపల్ పరిధిలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం ఎంతలా ఉందో మీరు చూసుకోవచ్చు. దీని గురించి మనం నర్సంపేట పట్టణంలోనే అధికారులని ఎవరైతే ఉన్నారో వారిని అడిగే ప్రయత్నం కూడా చేశాము మున్సిపల్ పరిధిలో. కానీ ఎవరిని అడిగినా మాకు ఈ సంబంధం లేదు, అసలు ఈ చెట్లు వచ్చిన సంగతి మాకు తెలియలేదని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్లను కూడా వారిని అడిగాము, మా బాధ్యత ఇదండి, మేము కొన్ని ఇవి పనులు చేయాలి, మాది ఈ పనులన్నీ నర్సరీకి మాకు సంబంధించిన కొందరిని అడిగితే మాది వాటర్ సప్లై మాత్రమే, కానీ చెట్లకి వాటర్ పట్టేది కాదు, మేము కాదు, దానికి ప్రత్యేకమైన సిబ్బంది అని అంటారు. ఆ ప్రత్యేకించిన సిబ్బందిని కూడా ఈ నర్సరీలకి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో, దీనికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో, తనని కూడా ఫోన్ ద్వారా అడిగే ప్రయత్నం చేశాము, అడిగాము కూడా. కానీ తను అంటున్నారు కదా చెట్లు వచ్చిన విషయం నాకు తెలియదండి, వీటి గురించి నాకు తెలియదు, మా ఏఈ గారికి తెలుసు, మా పై అధికారికి తెలుసు, మీరు వారితో మాట్లాడండి అని చెప్పేసి ఒక నిర్లక్ష్యమైన సమాధానం ఇస్తున్నారు. తనతో మాట్లాడాము, మాట్లాడిన తర్వాతనే మనం ఇక్కడికి వచ్చాము నర్సరీలో. వాస్తవంగా ఇది ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటిదని చూపించే ప్రయత్నం మాత్రమే ఇది. కానీ వాళ్ళ నిర్లక్ష్యం ఇలా ఉంది అని చెప్పే ప్రయత్నమే.